ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఈమె నటించిన పలు సినిమాలు విడుదలవుతూ ఉండగా పెద్ద ఎత్తున జాన్వీ కపూర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడిస్తున్నారు అయితే ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడటం ఈ ముద్దుగుమ్మ నైజం ఆ తరహాలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను భవిష్యత్ కోరికలను నిర్మహమాటంగా ప్రేక్షకులతో పంచుకుంది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్లతో తనకు వయసులో చాలా వ్యత్యాసముందని భయోభేదం ఎక్కువ ఉన్న వాళ్లతో నటించడం తనకు ఇష్టముండదని తెలిపింది ఈ క్రమంలోనే తను నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా విడుదల కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ తనపై ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ ఒక గిఫ్టెడ్ యాక్టర్ అని గుడ్ లుక్ సినిమాటిక్ యాక్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది ఇకపోతే ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఆయన గురించి గొప్పగా చెప్పడమే కాకుండా ఎప్పటికైనా తనతో పక్కాగా నటిస్తానని జాన్వి ఈ సందర్భంగా వెల్లడించారు ఈ విధంగా జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఈమె నటించిన గుడ్ లగ్జర్రీ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంది ఇక ఈ ముద్దుగుమ్మ కాఫీ విత్ కరెంట్ టాక్ షోలో కూడా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఏకంగా తనతో డేట్కి వెళ్లాలని ఉంది అంటూ సమాధానం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా హీరో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్తో నటించడం నా డ్రీమ్ అని కూడా బదులిచ్చింది ఇంకా బాలీవుడ్లో రణబీర్ కపూర్ వరుణ్ ధావన్లతో కలిసి నటించాలని ఉందని చెప్పింది తాజాగా ఆమె నటించిన జాన్వి కపూర్ తాజా సినిమా గుడ్ జెర్రీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ప్రసారమవుతోంది ఆమె ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి భవాల్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి